చూడు ఇక్కడ శాంతినికేతన్ దగ్గర నుంచి చైర్మన్ కరెక్ట్ గా చైర్మన్ స్ట్రీట్ గార్డ్ కి వస్తుంది. చేపిస్తామని చెప్పిన రెండోది కూడా అయిందా? ఆరోగ్యశ్రీలో చేస్తుంటారు కదా, ఇంకా మార్చర్లేదు ఈ కాలంతో చాలా ప్రాబ్లం. అవునా వాళ్ళు చేయలేదా మేడం? ఈ డ్రైన్స్ అన్ని వాటి కాలు వేరే అది కాక ఇప్పుడు రాజన్న
చాలా చోట్ల డ్రైనేజ్ సమస్యలన్నీ కూడా వార్డుకు సంబంధించిన ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చారు. పాత డ్రైన్లను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల చాలా చోట్ల డ్రైన్లు అన్ని స్టక్ అయిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తోంది రెండు వార్డులలో కూడా. మరి ఇవన్నీ కూడా వెంటనే చర్య తీసుకోమని చెప్పినాం. శానిటేషన్ వాళ్ళకి ముఖ్యంగా చాలా సీరియస్గా చెప్తా ఉన్నాం. మీ విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే మాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. చాలామంది ప్రజలు ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు, కనీసం 15 రోజులకు ఒకసారి కూడా ఇక్కడ కాలువలు క్లీన్ చేయడానికి రావడం లేదు అని చెప్పి. దానికి సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, మేస్త్రీలు కానీ, వర్కర్స్ కానీ చాలా సీరియస్గా చెప్పడం జరుగుతుంది. ఇటువంటి కంప్లైంట్స్ రాకూడదు. మున్సిపాలిటీలో జీతాలు ఇచ్చేది మీకు ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కోసము. జీతాలు తీసుకొని ఇండ్ల కాడ కూర్చోవడము, మస్టర్ వేసుకొని ఇండ్లకు పోవడం జరుగుతూ ఉందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. ఎక్కడ ఏ ఇబ్బందులు ప్రజలు పడినా కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. దయచేసి అందరూ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడెక్కడ కొత్తగా డ్రైన్స్ అవసరము, ఆ డ్రైన్స్కి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి తొందరలో కొత్తగా డ్రైన్స్ కూడా వేసే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వార్డులకు సంబంధించి తాగునీటి సమస్య కూడా, ఎక్కడైతే డ్రైన్లలో తాగునీటి పైప్ లైన్లు పోతూ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి డ్రైన్ల నుంచి బయటకు వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అవన్నీ కూడా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తొందరలో ఈ డ్రైన్ వాటర్ సంబంధించి తాగునీటి దాంట్లో కలవకుండా ఆ పైప్ లైన్ సపరేట్ చేసే కార్యక్రమం కూడా తొందరలో చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతాం.